తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసింది ప్రభుత్వం లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని వైద్య శాఖ నివేదిక ఇచ్చింది వైద్య శాఖ నివేదిక పరిశీలించాక లాక్ డౌన్ ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది లాక్ డౌన్ లో విధించిన అన్ని రకాల నిబంధనలు పూర్తిగా ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించింది దేశవ్యాప్తంగానే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది తెలంగాణలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వస్తుందని అధికారులు అందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్ధారించింది రేపటి నుంచి లాక్ డౌన్ సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది తెలంగాణలో జూలై 1 నుంచి అన్ని కేటగిరీల విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి స్కూల్స్ కాలేజీలు తెరుచుకోనుండడంతో విద్యార్థుల హాజరు ఆన్లైన్ నిబంధనలకు సంబంధించి విధి విధానాలు విడుదల చేయాలని విద్యాశాఖకు కేబినెట్ ఆదేశించింది అయితే స్కూళ్ల పునఃప్రారంభంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలంటున్నాయి విపక్షాలు స్కూళ్లు తెరిచే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడకుండా భరోసా ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు मुख्यमंत्री केसीआर जिला पर्यटन रेपी प्रारंभ का रेप सिद्दिपेट कामारेड्डी जिला पर्यटन सीएम सिद्दिपेट कमिश्नरेट भवन कामारेड्डी एसपी कार्यलयानी प्रारंभिस्तार इक 21 वरंगल नगर जिला टूर चेसे मुख्यमंत्री सेंट्रल जेल स्थानों निर्मित सूपर स्पेशालिटी आस्पत्रि की शंकुस्थापन 22 यादाद्री जिला वासाल मरिनी संदर्शिस्तार నా బలం కేసీఆర్ నా బలగం ఖమ్మం జిల్లా ప్రజలని అన్నారు టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కేసీఆర్ వెంటే ఉంటానన్నారు తమ కంపెనీలు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టిందని గుర్తుచేసిన ఆయన ఏ కంపెనీలో డైరెక్టర్ గా లేనని చెప్పారు విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న ఎంపీ నామా ట్రిబ్యునల్ లో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు శ్రీవారి ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాలు నిర్మించాలని టిటిడి పాలక మండలిలో నిర్ణయించింది వచ్చే 18 నెలల్లోనే కాశ్మీర్లో స్వామివారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు వారణాసి బాంబేలోనూ శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు టిటిడి పరిధిలో ఉన్న ప్రతి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే దాదాపు 100 ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు టిటిడి పరిధిలోని అన్ని విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు వీలుగా కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నామని కూడా చెప్పారు వచ్చే 90 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక ముసాయిదా రూపొందిస్తామన్నారు ఏపీ ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి దీనికి సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్టులకు జూలై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలింపుపై ఏపీ సర్కార్ డెడ్ లైన్ పెట్టుకుంది ఈ ఏడాది చివరి నాటికి వైజాగ్ నుంచి పరిపాలన సాగించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది విశాఖ నుంచి వీలైనంత త్వరగా పరిపాలనను సాగించేందుకు అధికారులు కూడా రెడీ అయ్యారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు కావాల్సిన భవనాల్లో కొన్ని ఎప్పుడో రెడీ అయ్యాయి మరి కొన్ని భవనాలకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి ఈ ఏడాది చివరి నాటికి అన్ని సదుపాయాలు కంప్లీట్ చేయాలని వైసీపీ సర్కార్ డెడ్ లైన్ పెట్టుకుంది కుదిరితే డిసెంబర్ చివరి నాటికి లేదంటే అంతలోపు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలిపోనుంది ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ప్రభుత్వ శాఖలు యూనివర్సిటీలు సొసైటీలు కేజీవీబీలు మోడల్ స్కూళ్లలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం పే స్కేల్ వర్తింపజేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో సర్కార్ ఖజానాపై 365 కోట్ల భారం పడనుంది ఇక కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి 5 లక్షల సహాయం సహజంగా మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి 2 లక్షలు సహాయం అందించనుంది రేపు ఏపీలో బిగ్ వ్యాక్సిన్ డే నిర్వహించనుంది ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 8 నుంచి 10 లక్షల మందికి కరోనా టీకా ఇస్తామంటున్నారు ఏపీ వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందంటున్నారు 45 ఏళ్లు పైబడిన వాళ్లతో పాటు 5 ఏళ్లలోపు పిల్లలు గల తల్లులకు తొలి ప్రాధాన్యమిస్తామన్నారు పిహెచ్సిలు యూపీహెచ్సిలతో కొన్ని చోట్ల గ్రామ సచివాలయాల్లో టీకాల పంపిణీ చేస్తామని వివరించారు
ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో 100,000 కోవిడ్ షీల్డ్, 5,000 కోవాక్సిన్ వ్యాక్సిన్ల నిల్వలున్నాయని చెప్పుకొచ్చారు. మిగిలిన జిల్లాల్లో 55,000 నుంచి 60,000 వరకు డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు హెల్త్ డైరెక్టర్ గీతా ప్రసాద్. ఇక ఏపీలో ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. సోమవారం నుంచి కర్ఫ్యూ ఆంక్షలు సడలించడంతో బస్సు సర్వీసులు పెంచాలని ఏపీ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ముందస్తు రిజర్వేషన్లు కూడా ప్రారంభించింది. ఇవాళ నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చని తెలిపింది. విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్ కు అవకాశం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. రస్ అల్ ఖైమా సంస్థతో ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలపై మధ్యవర్తిత్వం కోసమే అధికారుల కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది సర్కార్. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన కమిటీలపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది. గతంలో బాక్సైట్ మైనింగ్ కారణంగా 2 ప్రజాప్రతినిధులు ప్రాణాలు కోల్పోయిన విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. బాక్సైట్ మైనింగ్ సహా ఎలాంటి మైనింగ్ కు అవకాశం ఇచ్చేది లేదని తాజాగా మరో జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. లెటరైట్ తవ్వకాల పేరుతో మైనింగ్ చేస్తున్నారని గతంలో ఆరోపణలు రావడంతో స్పష్టత ఇచ్చింది సర్కార్. బెజవాడలో వరుస హత్యలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. పెనమలూరులో ఏటీఎం చోరీ యత్నం కేసులో ఈ ముఠాలో సభ్యులు నిందితులుగా ఉన్నారని చెబుతున్నారు పోలీసులు. అయితే కేసు విచారణలో విస్తుబోయే విషయాలు గుర్తించారు బెజవాడ పోలీసులు. గతేడాది కంచికచర్లలో వృద్ధ దంపతులను హత్య చేసింది ఈ ముఠాయేనని తేల్చారు. ఈ ఏడాది జనవరిలో పెనమలూరులో ఒక వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి నగలతో ఉడాయించింది కూడా ఇదే ముఠా. ఒంటరిగా ఉండే వృద్ధులు, విదేశాల్లో పిల్లలున్న వృద్ధులే టార్గెట్గా హత్యలకు పాల్పడుతుంది ఈ గ్యాంగ్. మొత్తం 5 హత్యలు, 10 చైన్ స్నాచింగ్లు, 5 చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించారు బెజవాడ పోలీసులు. చిత్తూరు జిల్లా నగరిలో గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. 5 అరెస్ట్ చేశారు. వారి నుంచి 10,05,000 విలువ చేసే 76.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక రాజమండ్రి, కాకినాడ నుంచి తమిళనాడుకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ వాహనంలో గంజాయిని తమిళనాడు తీసుకువెళ్తుండగా నగరి సమీపంలో వాహనదారులకు, గంజాయి వ్యాపారస్తులకు గొడవ జరిగింది. దీంతో గంజాయి వ్యాపారులను అక్కడే వదిలి వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ సమయంలో గస్తీ చేస్తున్న పోలీసులు వారిని గమనించి తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు లభించాయి. 5 నిందితుల్లో 4 మహిళలున్నారు. వీరిని అరెస్ట్ చేసిన నగరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా పెసరవాయి జంట హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. 6 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు ఉన్నతాధికారులు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 20 అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. పాత కక్షల లేక రాజకీయ విభేదాల వల్ల హత్యలు జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. భూ తగాదాలతో 3 ప్రత్యర్థులు హత్య చేశారు. కాటారం మండలం గంగారంలోని పత్తి చేనులో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ప్రత్యర్థులు గొడ్డలతో దాడి చేసి ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, 2 కుమారులను నరికి చంపేశారు. మృతులు తండ్రి మంజునాయక్, కుమారుడు సారయ్య, భాస్కర్ గా గుర్తించారు. అనంతపురం జిల్లాలో 2 దారుణంగా చంపేశారు ప్రత్యర్థులు. హత్యకు గురైన వాళ్లు అన్నాదమ్ములైన రాజగోపాల్, నారాయణప్పగా గుర్తించారు. ఎల్లనూరు మండలం అచ్యుతాపురం, వ్యాసాపురం గ్రామాల మధ్య దారి కాచి రోడ్డు మీదే దాడి చేసి 2 చంపేశారు. భూ తగాదాలే ఈ హత్యలకు కారణమని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని డిఎస్పీ చైతన్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిశీలించారు. పక్కింటి అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వలేదని తుపాకీతో కాల్పులు జరిపాడో దుర్మార్గుడు. చిత్తూరు జిల్లా కడపనత్తనంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. చాంద్ బాషా అనే యువకుడు పక్కింటి అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టారు. తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వాలని వెంటపడటంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఊరి పెద్దల ముందుకు పంచాయతీ వెళ్లింది. అంతా కలిసి అతగాడిపై చేయి చేసుకున్నారు. దీంతో కక్ష పెంచుకున్న చాంద్ బాషా నిన్న రాత్రి అమ్మాయి ఇంటికి వెళ్లి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు గురి తప్పి బుల్లెట్ తలుపులకు తగలడంతో ఎవ్వరూ గాయపడలేదు. భయంతో అంతా రాత్రి ఇంట్లోనే ఉండిపోయారు. ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి బాషాను అరెస్ట్ చేశారు. అమెరికాలో కోదాడకు చెందిన రవికుమార్ అనే యువకుడు మృతి చెందాడు. యుఎస్లో 3 ఉద్యోగం చేస్తున్న రవికుమార్ స్నేహితులతో కలిసి బోటింగ్కు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కొడుకు మృతి విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
తమ కుమారుడి మృతదేహాన్ని భారత్కు రప్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. खम्मम जिला वैरा मंडलम पिनपाक ब्रिड्जी पै प्रमादं जरिगिंदी एदुरेदुरुगा वस्तुन्न रेंडु लारीलु ढीकोन्नायि लारील मध्यलो ड्रैवर क्लीनर इरुक्कुपोयारु स्थानिकुल सहायंतो गायपडिन इद्दर्नि आस्पत्रिकि तरलिंचारु ब्रिड्जी पै लारीलु अड्डुगा निंचिपोवडंतो रेंडु वैपुल भारीगा ट्राफिक जाम एर्पडिंदि. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని థర్డ్ బండ్ చౌరస్తా దగ్గర ఓ లారీ అదుపు తప్పి ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో ట్రాన్స్ఫార్మర్ ఎగిరి కింద పడి పగిలిపోయింది. విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు వైర్లను సరిచేసే పనిలో పడ్డారు. అయితే స్థానికులు మాత్రం ట్రాన్స్ఫార్మర్లో నుంచి బయటకు వచ్చిన ఆయిల్ను బాటిల్లో నింపుకునే పనిలో పడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కలకలం రేపిన తల్లి కూతుళ్ల దారుణ హత్యకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 16న హుస్నాబాద్ పట్టణ శివార్లో భూ వివాదాలతో స్వరూప నిర్మలను సొంత చిన్ననాన్న కొడుకు దారుణంగా నరికి చంపాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నిజాన్ని అంగీకరించాడు. హత్యకు సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు బైకులు గొడ్డలి స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఓ యువకుడి ప్రాణం తీసింది. మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామానికి చెందిన భాస్కర్ బసవరాజు కలిసి గ్రామ శివార్లో పేకాట ఆడారు. ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో తేడాలు రావడంతో గొడవ పడ్డారు. కర్రలు రాళ్లతో విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో తీవ్ర గాయాల పాలై బసవరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి గొడవకు పేకాటే కారణమా లేక హత్య వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తిలోని జెండా వీధిలో ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కౌసర్ అనే చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి కుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడీపీ రైతు విభాగం నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలుగు రైతు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిరసన అనంతరం డిఆర్ఓకు వినతి పత్రం అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు కూన రవికుమార్. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రవికుమార్. తక్షణమే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బును చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల విషయంలోనూ పార్టీలు చూస్తూ ఎరువులు విత్తనాలు ఇవ్వడం లేదన్నారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున. 50 మంది లబ్ధిదారులకు 14 లక్షల రూపాయలను పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు అవసరమైన అన్ని సహాయాలను సమయానికి అందిస్తున్నామన్నారు మేరుగ నాగార్జున. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. వనపర్తిలో రాహుల్ గాంధీ 51వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాస్కులు శానిటైజర్ బాటిళ్లు నిత్యావసర సరుకులను మాజీ మంత్రి చిన్నారెడ్డి పంపిణీ చేశారు. మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కరోనా వ్యాప్తి పెరిగిందని మంత్రి చిన్నారెడ్డి ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ తన జీవితాన్ని ప్రజలకి అంకితం చేశారని అన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు.